722 సంవత్సరం అష్షూరు నుండి బయలుదేరి బబులోను పారసిక ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జమ్మూ కాశ్మీర్ సమయమున ఒక ప్రత్యేకమైన పరిణిమిత్తము మేము ఈ గుంటూరు జిల్లాలో ఉండడం జరుగుతా వచ్చింది. ఆల్రెడీ విజయవాడలో ఈరోజు ఆదివారం ఆరాధన ముగించుకొని చేబ్రోల దగ్గర ఉన్న ఒక ప్రాంతం దగ్గరికి మేము వెళ్తా ఉన్నాం. ఆ ప్రాంతము యూదులు ఆ ప్రాంతంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో యూదుల్ని కలవటం కొరకై అదేవిధంగా వారి యొక్క విషయాలు తెలుసుకుంటు కొరకై మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మీకు ఎలా వెళ్ళాలో కూడా ప్రతిదీ మీకు చెప్తాను. దయచేసి వారి గురించి ప్రార్థన చేయండి. వారు ఏర్పరచబడిన వ్యక్తులు. చాలా సంవత్సరాల తర్వాత వారు ఇజ్రాయెల్ దేశం వదిలిపెట్టి వాళ్ళ పితరులు ఈ ప్రాంతానికి వచ్చారు. మరి ఎలా వచ్చారో తెలియదు, అవన్నీ మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి జ్ఞాపకం చేసుకొని వారి గురించి మా గురించి కూడా ప్రార్థన చేయండి. రండి మాతో పాటు ప్రయాణం చేసి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏదో భాగ్యం ఎంత గొప్పది. ఇప్పుడు బయలుదేరి వెళ్తా ఉన్నాం మేము. గుంటూరు నుంచి చేబ్రోలు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ చేబ్రోలు మండలంలోనే పాతరెడ్డి పాలెం ముట్లూరు రోడ్డు అని రాయబడింది. చూసారా, దగ్గరే కదా. చూద్దామని మేము రావడం జరుగుతూ వచ్చింది. స్విమ్మింగ్ మిల్ ఉంటుంది. వీళ్ళందరూ ఇక్కడ పనిచేసేవారు అనుకుంటాను. అయితే వాళ్ళు ఏదో వింతగా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు అనుకుంటారేమో. చూద్దాం ఎలా ఉంటారో, ఏ విధంగా వారు ఉంటారు అనే విషయాలు కూడా మనము ఆలోచిద్దాం. వాళ్ళ విషయాలు సేకరిద్దాం. అసలు ఈ ప్రాంతాలు ఎక్కువ కంపెనీస్ ఉన్నాయండి. సరిగా పెట్టు, చక్కగా పెట్టు. అట్లా చక్కగా రైడ్ వెళ్తుందిగా. లోపల కొత్తరెడ్డి పాలెం ఉంది. మరి ఆ ప్రాంతం నుంచి వారు ఎలాగ ఇక్కడికి వచ్చారో మనకైతే అర్థం కావట్లేదు. యూదులంటే ఇస్రాయల ప్రజలు, ఏర్పరచబడిన వంశము. ఆ ఏర్పరచబడిన వంశం 12 గోత్రాలు ఉన్నాయి కదా, కొంతమంది చెదిరిపోయారు. ఇప్పుడు కొత్త ఈ మధ్య కాలంలోనే వారు టెంపుల్ మౌంట్ నిర్మించు కొరకై ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వారందరూ రావాలని వారు అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చారు. మరి వీరు వెళ్తారో ఇక్కడే ఉంటారో తెలియదు. ఇలాంటి ఆశ రైట్, ఇది కొత్తరెడ్డి పాలెం.
ఇందా ఇంకా ఇందా యా వారితో మాట్లాడాలని చాలా ఆసక్తితో చాలా దూరం ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాం. అయితే వారి అడ్రస్ సరిగా మాకు కనబడలేదు. ఆ ఊర్లో అడిగాం కానీ వారు సరైన వివరణ ఇవ్వలేకపోతా ఉన్నారు. చివరికి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వారు, ఇక్కడ యూదులు ఉన్నారు కదండి ఇస్రాయల్ దేశం నుంచి వచ్చారంటే వారు ఎవరండి ఎవరండి అంటున్నారు. అదేనండి యేసుని వారు పూజిస్తారు అంటే ఆ దూరం ఉన్నారండి ఊరు బయట ఉన్నారండి అన్నారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని మేము అనుకున్నాం. యూదులండి అని అంటే వారికి అర్థం కావట్లేదు. సరే ఏదేమైతే వాళ్ళని కలవాలని మరలా వాళ్ళని అడిగి అక్కడి నుంచి వీధులు సందులు గొంతులు వెతుక్కుంటూ వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అయిపోయిందా? వెతుక్కుంటూ వెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అదే మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గరికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా తర్వాత ఎలా మేము ప్రయాసపడి ఆ సందులు వీధులు ఇక్కడ ఎక్కడ ఇరుకు మార్గం కూడా ఎలా వెళ్ళామో ఇప్పుడు చూడచ్చు. చూడండి ఈ వీధుల గుండా మేము ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఎదురుగా గడ్డి మోపు వేసుకుని వచ్చేవారు, ఫోన్లో మాట్లాడేవారు అందరూ కనబడుతూ ఉన్నారు. వారు వింతగా మమ్మల్ని చూస్తున్నారు. కారులో ఆ వీధిలో వస్తూ ఉండేసరికి వారు వింతగా గమనిస్తూ ఉన్నారు. ఎంత వెళ్తున్నా కూడా వారి జాడ మాకు కనబడట్లేదు. నిరాశ వచ్చింది. అరే ఎందుకు వచ్చాం అనవసరంగా అని అప్పుడే విజయవాడలో పరిచయం చూసుకొని రావడం జరుగుతూ వచ్చింది. దాదాపుగా ఇది ఈ వీడియో తీసి కూడా నెల రోజులు అయిపోయింది. సెప్టెంబర్లో 1st or 2nd తారీఖున తీసామనుకుంటాను. దాన్ని అప్లోడ్ చేయడం కుదరలేదు పిల్లలకి. ఆ తర్వాత ఇప్పుడు ఈ మీటింగ్స్ వలన తర్వాత బిజీగా ఉండడం వలన అప్లోడ్ చేయలేకపోయాం. అయితే తర్వాత ఈ గాజా ఇస్రాయెల్ సంగతి గుర్తొచ్చినప్పుడు అప్పుడు ఈ వీడియోలు కూడా ఎక్కడ దాగున్నాయని ఇప్పుడు దీన్ని ఎడిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వీళ్ళని అడుగుతూ ఉన్నాం ఎక్కడండి వారు యూదులు ఇస్రాయెల్ దేశం నుంచి వచ్చారు కదంటే వీళ్ళు కూడా చెప్పట్లేదు సరిగ్గా. ఓ వారా అండి అక్కడ ఎక్కడో ఒక కొంతమంది ఉన్నారండి అక్కడికి వెళ్ళండి అని వాళ్ళు చూపించారు. సరే అని మేము అక్కడికి మరలా ప్రయాణం చేసుకుంటూ చాలా కష్టపడ్డాం. ఇక్కడ ఈ వీధిలో వెళ్ళడానికి కొంచెం కష్టపడ్డాం. ఇది కాదు సరైన రూటు, మీకు నేను చూపిస్తాను. వారి దగ్గరికి వెళ్ళకుండా మేము ఆ యూదుల సంతానము మెయిన్ దగ్గరికి వెళ్ళకుండా ఇంకొక దగ్గరికి మేము వెళ్ళాం. వారు కూడా యూదులే. అయితే అక్కడ కూడా వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అది కూడా మీరు చూడండి ఎక్కడికి వెళ్ళామో. ఆ విషయాలు మీరు నేర్చుకొని తెలుసుకోండి కొంచెం. మనవాళ్ళు అందరూ ఏ బండి పోద్దరా కారు ఏడబడ్డదే బండి అన్ని పెట్టారు. ఇక్కడ మధ్యలో కాలువ చిన్న సందు. ఆ బండి తీయడానికి కూడా ఆ బాబు కష్టపడ్డాడు, మంచివాడు.
లేట్ అయినా బండిని తీసుకువచ్చాడు. తర్వాత ఈ మార్గంలో ఎదురుగా వైఎస్ రాజశేఖర్ బొమ్మ కనబడుతుంది కదా, అలా ఈ మట్టి దారుల గుండా వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళడం కూడా మేలే మాకు, మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మేము చూసాము. ఈ మట్టి రోడ్డు గుండా వెళ్తూ వెళ్తూ చివరికి కొంతమంది దగ్గరికి మేము వెళ్ళాము. మేము ఈ మార్గం గుండా వెళ్ళకుండా ఉంటే వారు మాకు తెలిసి ఉండేవారు కాదు. దాని చరిత్ర కూడా మీకు మేము తెలియజేస్తాను. గమనించండి ప్రేమైన దేవుని ప్రజలారా, ఇలాంటివి వాటి గురించి మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే రాబోయే దినాల్లో వీరంట వెళ్ళిపోతుంది. త్వరలో వీరు ఖాళీ చేసి ఈ ప్రాంతాన్ని, మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు ప్రాంతం, చేబ్రోలు ప్రాంతాన్ని ఖాళీ చేసి వారి స్వదేశములకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు. నేను వారితో మాట్లాడాను, చాలాసేపు ముచ్చటించాను. ఆయన చెప్పిన సంగతులు యేసుప్రభు గురించి, తర్వాత ఇంకా భారతదేశం గురించి, అనేక విషయాల గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. అయితే కొన్ని విషయాల గురించి ఆయనకు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆయన మనం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు బాధపడతాడు, ఆయన ఎందుకు బాధ పెట్టాలే అనే ఉద్దేశంతో నేను సమాధానం చెప్పలేదు. ఆయన చెప్పేది వింటూ ఉన్నాను, అంగీకరిస్తూ వచ్చాను. మరి ఎటు మనం కొన్ని విషయాలు తన ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. అవి మీరు వింటారు, మీరు కూడా ఈ వీడియో ద్వారా అది కాదు చాలా విషయాలు నేర్చుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు కన్ఫ్యూజ్, రెండు రోడ్లు వచ్చాయి, ఎటు వెళ్ళాలో అర్థం కాల, అందుకే చాలాసేపు ఇక్కడ ఆగిపోయాం. అర్థం కాలేదు, మ్యాప్ పెట్టుకున్నాం కానీ ఆ మ్యాప్ సరైన విధానంలో చూపించట్లేదు. ఒకరోజు ఒక ఆయన మ్యాప్ పెట్టుకుని ఎక్కడో ఢిల్లీ వెళ్ళాల్సిన వ్యక్తి అంట, తన ప్రదేశానికి వెళ్ళవలసిన వ్యక్తి వెళ్తూ వెళ్తూ మ్యాప్ చూసి 2000 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. మళ్ళా రావడానికి 4000 రూపాయలు ఖర్చు అయితే వచ్చింది. 2000 కిలోమీటర్ అంటే ఎంత ఖర్చు, 4000 కూడా కాదు, 40000 రూపాయలు ఖర్చు పెట్టాడు. మ్యాప్ చూసి నష్టపోయాడు. చూసారా, ఇప్పుడు నేను ఆ వీధి గుండా వెళ్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఎక్కడండి అని అంటే, అది అక్కడ ఉంటారండి, చివర ఉంటారు, ఒక కొన్ని ఫ్యామిలీస్ జీవిస్తూ ఉన్నాయి అక్కడ, అక్కడే ఉంటారని చెప్పగానే ఆసక్తితో మేము మా టీము కొంతమంది బయలుదేరి వెళ్ళాము. మేము అక్కడికి ఇక్కడికి వెళ్తూ వెళ్తూ ఉండగా చిన్న సందు, చాలా చర్చిలు కనపడ్డాయి ఇక్కడ, మెయిన్లో చర్చిలు కనపడ్డాయి. చివరిన అక్కడ బోర్డు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఎస్ ఒక బూర కొమ్ము చూడండి, కొమ్ము ఊదుడి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ కొమ్ము కానీ ఓ ఎస్ 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 వీరే ఇజ్రాయేలీలు యూదులు అనుకున్నాం. కొత్తరెడ్డిపాలెం చేబ్రోలు బెన్యఫ్రాయం సమాజం, వారు బెన్యఫ్రాయం గోత్రానికి సంబంధించిన వ్యక్తులు. మేము అక్కడికి కారులో అక్కడికి వెళ్ళగానే అప్పుడే వారు ఏం చేస్తున్నారంటే షటిల్లో సంథింగ్ ఏదో ఆటాడుతున్నారు. అక్కడ ఉన్న వారిని అడిగాం, ఇక్కడ యూదులు ఉన్నారు కదా అండి, ఎవరంటే ఆ చర్చి వాళ్ళే కదా అక్కడ షటిల్ ఆడుతున్నారు చూడండి, వారు వారే వీళ్ళు అన్నారు. సరే అని మేము కార్ దిగి బైబిల్ చేత పట్టుకొని వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వారు అక్కడికి వెళ్ళగానే వారు మమ్మల్ని వింతగా చూస్తున్నారు, కొన్ని మాటలు మాట్లాడడానికి కూడా వారు నిరాకరిస్తూ వచ్చారు. బెన్యఫ్రాయం సమాజ మందిరాన్ని వారు నిర్మించుకున్నారు. మేము కొన్ని విషయాలు అడుగుదామనుకున్నా కూడా వాళ్ళు నిరాకరిస్తూ వచ్చారు. మరి ఎందుకు చెప్పలేదో తెలియలేదు, కానీ వారు కొన్ని మాటలు మాకు వివరించలేకపోయారు, చెప్పలేకపోయారు. అప్పుడే అది గేమ్స్, పిల్లలకి గేమ్స్ పెట్టారు. వీరందరూ యూదులేని అక్కడ వారు చెప్తున్నారు. అయితే అక్కడున్న సహోదరులు మాత్రం కొంతమంది మంచిగా మాట్లాడి వాటర్ ఇచ్చి మంచిగా రిసీవ్ చేసుకున్నారు, కానీ కొన్ని విషయాలు చెప్పలేకపోయారు వారు. ఇలా మిమ్మల్ని కలుద్దామని వచ్చామండి అని అంటే వారు మాట్లాడలేదు, మరి ఎందుకో తెలియదు. ఇప్పుడు మేము ప్రయాణం చేసుకుంటూ ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం. వారు చెప్పారు ఇక్కడ కాదండి, అక్కడ ఇంకొక ప్రధాన యాజక రబ్బీ గారు ఉంటారు, యాకూబు గారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అనేక విషయాలు మీకు పంచుకుంటారని మమ్మల్ని అక్కడికి వారు సాగనంపారు. సరే అని మేము వెతుక్కుంటూ వెళ్తున్నాం, ఎక్కడ ఎక్కడ వారు ఎక్కడ ఉంటారు అంటే, చివరిగా అడిగినప్పుడు వారు చెప్పిన మాట అదిగోనండి, అక్కడే ఉంటారు, అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఒక పెద్ద సమాజ మందిరంలాగా దేవుని మందిరం ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సరే అని మేము చిన్నగా అక్కడ స్పీడ్ బ్రేక్ వస్తే అక్కడ ఆగి
ఆ చెట్టు కొడుతున్న వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళాం. ఇక్కడ అడిగాము, అదేనండి చెట్టు కొడుతున్నారు కదా, అదే ఆ సమాజ మందిరము అని వారు చెప్పారు. సరే అని ఇంకా ఆ సమాజ మందిరము దగ్గరికి మేము అక్కడ కార్ ఆపేసేసి ఇంకా మేము లోపలికి వెళ్ళడానికి సిద్ధపడ్డాము. ఇప్పుడు మేము కార్ అక్కడ ఆపేసి ఒక ఫ్లెక్సీ చూసాము. ప్రజలందరికీ లోకం పుట్టిన శుభాకాంక్షలు. రోష్ హషానా బెన్ ఎఫ్రాయిం కమ్యూనిటీ 5784 సంవత్సరాలు అయిందంట లోకం పుట్టి, ఆదాము పుట్టి. వారు దాని కొరకని వారు శనివారం పూట ఈ యొక్క పండగ కూడా చేశారు. మేము ఆదివారము ఆరాధన చూసుకొని విజయవాడలో మరలా తిరుగు ప్రయాణంగా బయలుదేరి వెళ్తా ఉన్నాం. అలా వెళ్తున్నప్పుడు దేవుడు ఒక ఆలోచించాడు యూదులను చూడాలని. ఇక్కడ వెళ్ళగానే ఆ దేవజనుడు మమ్మల్ని చూసి చాలా సంతోషంగా ప్రేమించి ఆదరించాడు. ఆ తర్వాత రెండు లోపల కూర్చోని చెప్పారు. మేము వెళ్ళి అక్కడ మొట్టమొదటిగా కూర్చోకుండా ఏం చేయకుండా ప్రేయర్ చేసుకున్నాం. వెళ్ళగానే పాస్టర్ గారు, నేను, తర్వాత ఇంకా మాతో పాటు వచ్చిన కొంతమంది కలిసి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్న తర్వాత వారి యొక్క యూదా గ్రంథాలు అక్కడ హీబ్రూ సంబంధించినవి, అరామిక్ భాషలోవి, తర్వాత ఇంకా కొన్ని కొత్త నిబంధన బైబిల్స్, పాత నిబంధనవి, తోరా, వారు ఏ విధంగా ఆరాధిస్తారు, ఆ కుర్చీలు ఏంటి, తర్వాత ఆ బలిపీఠం ఏంటి అనే విషయాలను కూడా మేము నేర్చుకోవడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మేము అడిగాం, అయ్యా మీరు కొన్ని విషయాలు మాకు చెప్పాలి, కొంత ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి, వాటిని గురించి తెలియదు కాబట్టి మా ప్రజలు మీరు చెప్పే మాటలు బట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అది దీపస్తంభం అండి, దీపస్తంభం సంబంధించిన గుర్తులు, తర్వాత ఈ కట్టను వాటికి కూడా సంబంధించిన విషయాలు కూడా చెప్తూ వచ్చాడు. ఇంకా ఆయన్ను కలిసి మీరు కొన్ని విషయాలు చెప్పమని చెప్పండి, కొన్ని విషయాలు మీరు చెప్తే మేము వింటాము అని చెప్పడం జరిగింది. దాని కొరకని ఇంకా నేను సిద్ధపడి ఆ రబ్బీ గారిని కూడా కొన్ని విషయాలు అడగడం జరుగుతూ వచ్చింది. మాట్లాడుతున్నాం, మా ఇంటర్వ్యూ మొత్తం మీరు పూర్తిగా వినవచ్చు. తను ఏమి మాట్లాడాడు, నేను ఏమి ప్రశ్నలు వేస్తూ వచ్చాను అనే విషయాలను మీరు గమనించవచ్చు. చాలా సందర్భాలు జరుగుతూ వచ్చాయి. ఇంటర్వ్యూ చాలా చక్కగా జరుగుతూ వచ్చింది. చాలా ఆదరించాడు, ప్రేమించాడు, ఎప్పుడు ఎవరిని విమర్శించకుండా, అటు క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లింస్ కానీ ఎవరిని విమర్శించకుండా ఆయన చక్కని మాటలను తను తెలియజేస్తూ వచ్చారు. బెన్ ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వ్యక్తి, తను వారికి నాకు తెలియదు కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఎలా వారు ఇజ్రాయెల్ దేశం నుంచి వారి పితరులు వాళ్ళు ఎలా వచ్చారు, వారు ఏ విధంగా వారు వచ్చారు, ఎప్పుడు వచ్చారు కూడా ఇప్పుడు తన నోటి మాట ద్వారా మీరు వినండి. 184 ఆ తర్వాత మేము దైవజనుడికి ఒక దారిలో వచ్చేటప్పుడు ఒక పెద్ద పుచ్చకాయ దాదాపు 4-5 కేజీలు ఉంటుంది. దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అబ్బాయి మన చర్చిలో ఉంటాడు చదువుకుంటాడు అనే వాక్యానుసారమైన కృపను బట్టి తనకు అది తీసుకెళ్లడం జరిగింది. చాలా సంతోషిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా జాగ్రత్తగా వినండి. తర్వాత 2022 సంవత్సరంలో అషూర్ నుండి బయలుదేరి బబులోను, పారసిక, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ కాలనీలు ఉన్నాయి, అంటే మనుషులు ఎవరు లేరు, సమాధులు ఉన్నాయి. అక్కడ నుండి ఒరిస్సా మీదుగా తెలంగాణకు వచ్చారంట. ఓకే, టేల్ అయిన్ వాణిం అంటారు హెబ్రీలు. ఓకే ఓకే, అంటే ఎత్తైన పీఠభూమి ప్రదేశం. అక్కడ ఉండి ద్రాక్షాలు పెంచడం అవన్నీ చేసిన తర్వాత కొంతమంది అమరావతికి వచ్చి అక్కడ సునభోగం కట్టుకొని నివాసం ఉండటం జరిగిందంట. తర్వాత కొంతమంది సుమారుగా 5,000 మంది దాకా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. సౌత్ ఆఫ్రికా అప్పుడే ఇంకా మిషనరీలు మన రాష్ట్రానికి రాకముందే ఇక్కడికి జాబ్స్ నిమిత్తం వచ్చారండి. ఓకే, మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, మరి మేము నమోదు చేయాల్సిన అవసరం వచ్చింది,
కాబట్టి మిమ్మల్ని ఏమంటారు ఏమని మేము రాసుకోవాలి అని అంటే మాది ఎఫ్రాయిం గోత్రం అని అంటారండి అని చెప్తే వీళ్ళు గోత్రాలన్నీ ఎట్లా రాయమండి మీరేం చేస్తారు మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని దేంట్లో రాయాలి మేము అంటే మగ్గీదీన్ అంటారండి మమ్మల్ని హెబ్రీలో మగ్గీదీన్ అంటే బోధకులు అని అర్థం ఓకే వాళ్ళు అన్నారంట మేము మీ దగ్గరకు పెద్దలను కలవాలి దేంట్లో రాయాలని అడగటానికి 7-8 సార్లు రావటం జరిగింది మీ దగ్గరికి మేము వచ్చినప్పుడల్లా మీరు ఏదో ఒక మాంసం కోస్తూ కనబడుతున్నారు కాబట్టి మాదిగల్లో చేరుస్తాం మేము మాకు తెలియదండి మీరు ఏం రాస్తారో రాయండి అంటే హిందూ మాదిగ అని రాశారు మొదట ఆది ఆంధ్రులు అని రాశారండి ఎప్పుడు నుండే ఉంటున్నారు వీళ్ళు ఇక్కడ తర్వాత హిందూ మాదిగ అని రాశారు ఎందుకంటే మాంసాహారం ఏదైనా సరే మనం సొంతగా కోసి రక్తం చిందించి మట్టి కప్పి అవును మనమే తినాలి అందువల్ల వాళ్ళు మీరు మాంసం కోస్తున్నారు కాబట్టి వీళ్ళకి దగ్గరగా ఉంటారు అని అప్పటి నుండి ఎఫ్రాయిం గోత్రం అని కానీ మగ్గి దానికి ఎబ్రి సంబంధమైన ఏమి లేకుండా హిందూ మాదిగా ఇప్పుడు అదే పేరు కొనసాగు ఇప్పుడు అదే పేరు తర్వాత మోడీ గారు ఇస్రాయిల్ వెళ్ళేటప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చాం మమ్మల్ని కూడా యూదులను రాయండి ఈ ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుండి కాగితాలు పోయి ఇవన్నీ పని కాలా ఇంతవరకు అయ్యా అట్లా ప్రస్తుతం ఇక్కడ 40 కుటుంబాలు ఉన్నాయి ఆ 40 మంది మాదిగ పల్లిలోనే ఉంటారు ఇక వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు ఇక వేరే వాళ్ళు ఎవరు రారు రారు మేము ప్రకటన కూడా చేయకూడదు చేయరు అంత ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవునికి సొంత పిల్లలు అవును ఆయన తప్ప వేరొక లేరు మిగిలిన ప్రజలందరూ వారి వారి మత విశ్వాసాల్లో కొనసాగుతూ ఉంటారు అవును దానికి మనం ఏమి ఆందోళన పడేది లేదు వాళ్ళుగా వచ్చి మీ సంగతి ఏంటండి మీ దేవుడు ఏంటి అంటే తప్ప మనం ప్రకటన మాత్రం చేయకూడదు చేయకూడదు అందువల్ల ప్రతి వాళ్ళను మన సొంత రక్త సంబంధులే కదా అని మనం ప్రేమించాల్సిన అవసరం అన్నమాట కాబట్టి వాడు తిరుపతి వెళ్ళని ఇంకొక చోట వెళ్ళని నువ్వు మీ పెద్దోళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్నాడు పర్వాలేదు మనం అంతా ఒకే రక్తం కరెక్ట్ మనకు ఒక దేవుడు ఉన్నాడు తర్వాత మీకు అర్థం అవుద్ది అది సర్వలోకమునకు ఇస్రాయేలు దేవుడే దేవుడు ఎస్ ఇస్రాయేలు దేవుడు దేవుడు అప్పటి వరకు మీకు ప్రతి వాళ్ళు వారి వారి మతంలో వారు కొనసాగుతూ ఉన్నారు తర్వాత ఇక్కడ మన ప్రజలు తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తింపుగా బయటకు తెలియకుండా ఉండాలి అని నేర్పేవాళ్ళు పెద్దోళ్ళు మనం ముఖ్యంగా యేసుప్రభువుని దేవుడు అనేది అనరు అనమాట అవునవును కాబట్టి వీళ్ళకి బాధగా ఉంటుంది అని మనం అసలు మత సంబంధమైన విషయాలు బయటకు ఏం తెలియకూడదు అట్లా అలవాటు అయ్యాం అందరం 2004 ఇక్కడికి ఒక ప్రమాదం జరిగింది అదేంటంటే ఇస్లాం టెర్రరిస్టులు ఇక్కడ షబ్బాత్ రోజున 40 కుటుంబాలు గ్యాదర్ అవుతారు వాళ్ళని చంపేయాలి అని తీర్మానం చేశారు గుంటూరులో 3 ఉండి వాళ్ళంతా ట్రయల్స్ వేసి చేసినప్పుడు ఫైనల్గా దేవుడు గవర్నమెంట్కి పట్టించేశాడు 8 వాళ్ళు అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఏంట్రా ఎందుకు వచ్చారు మీరు అంటే ఇట్లా అండి వీళ్ళని చంపాలండి ఎందుకు వాళ్ళకి మీకేంటి అస్సలు యూదుడు అన్నవాడు భూమి మీద ఉండకూడదు బా అనేది మా మిషన్ అండి ఈ ఇస్లాం వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు ఇప్పటికి జైల్లోనే ఉన్నారు దేవుడు అట్లా భద్రపరిచాడు ఇక అప్పటి నుండి కలెక్టర్ గారు ఈ డిఎస్పి వీళ్ళు వచ్చి బయటకు మీరు ఏమి తెలియకుండా ఉంటే మేము యూదులు అనుకోరు బయట బోర్డు కూడా తీసేయండి అని తీపిచ్చారు ఇక ఏం లేకుండా ప్రశాంతంగా మేము సొంతగా చేసుకుంటాం ఉంటున్నాం అన్నమాట ఇస్రాయేల్ గవర్నమెంట్ వాళ్ళు 2020 మీకు అన్ని ఇళ్ళన్నీ ఏర్పాటు చేశాం ఇక మీరు అక్కడికి రావాలి ఇక్కడున్న వాటన్నింటినీ సర్దుబాటు చేసుకోండి 6 ఇక బయలుదేరండి అని చెప్పారు
చెప్పి వాళ్ళు 3 డేస్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు వెళ్ళిన వారానికి కరోనా వచ్చింది ఆ ఎరుసలేములో కూడా వచ్చింది కావన ఇక అప్పుడు ఏం చేశారు మళ్ళీ నేను చెప్పి అంతవరకు వెయిట్ చేయండి అయ్యా మళ్ళీ ఇప్పుడంతా మళ్ళీ ఎలక్షన్ జరిగింది మొన్న అవును మన నేతని ఇప్పుడు మొన్న బుధవారం ఏదో ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న లెటర్ డేట్ అవన్నీ చెప్పండి అన్నారు ఇక చిన్నగా కదులుద్ది స్లోగా ఇకంతే అక్కడికి వెళ్ళి చనిపోయినా పర్వాలేదు అని ఒక ఆశ ఉంటుంది ఇక మనం ఇక్కడే పుట్టాం కాబట్టి ఇక్కడే అంతా అలవాటు తెలుగు మన భోజనం ఇకంతా మనం కాకపోతే పెద్దవాళ్ళు అక్కడ పుట్టారు పెద్దవాళ్ళు అక్కడ పుట్టారు మేమంతా ఇక్కడే ఇక్కడే పుట్టారు మా ఫాదర్ కూడా ఇక్కడే ఇక్కడే నాన్నగారు కూడా 300 ఇయర్స్ ఇప్పటికి అమరావతి నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి 300 ఇయర్స్ ఆయన అక్కడ నుంచి పల్లెటూరు చిన్న పల్లెటూరుకి ఎట్లా వాళ్ళు జాబ్ కోసం జాబ్ కోసం ఏం జాబ్ చేసేవాళ్ళయా మా తాతయ్య టీచరే మా నాయనమ్మ టీచరే మా అమ్మ మా నాన్న అందరు టీచర్స్ అందరూ ఎక్కువ మంది టీచర్స్ ఓకే ఇప్పుడైతే ఒక 10-15 మంది జాబ్ హోల్డర్స్ మిగతా వాళ్ళందరూ వ్యవసాయ కూలీలు అయ్యా ఒక 4-5 మాత్రం 4 డాక్టర్స్ 4 డాక్టర్స్ 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక 5-6 టీచర్స్ ఇంకా ఎక్కడ ఉన్నారయ్యా మన గుంటూరులో ఇంకా తర్వాత ఎక్కడ ఉన్నారా ఎక్కడ లేరు ఏదో అందరికి వెళ్ళిపోయారా బందర్ లో మా అన్నయ్య ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు బందర్ లో వాళ్ళ కుటుంబం అంతా ఎరుసలేం లో ఉన్నారు ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి ఇక మేము అందరం కలిసి ఒకసారి వెళ్ళాలి కాబట్టి నిజమే ఇకుంటున్నాం అన్నమాట మీరు షడన్ ఎత్తబడే దినాలు ఇక దేవుడు నిర్ణయం చొప్పున ఆ గడియల్లో వెళ్ళిపోతాం అదే ఎర్రని పెయ్య కూడా అని అంటే ఏ దొరికినా అయ్యా ఈ 12 గోత్రాల వాళ్ళు సమకూర్పు జరిగిన తర్వాతే అది కట్టడం ప్రారంభం జరిగింది అంతే ఇప్పుడు బెన్యామీను యోధా అనే వాళ్ళే అక్కడ ఉన్నారు మిగిలిన 12-11-10 గోత్రాల వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళందరినీ తిరిగి రండి అని ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది ఆ గుర్తింపు ఉన్న వాళ్ళందరూ తిరిగి వస్తారు లండన్లో అమెరికాలో అన్ని చోట్ల ప్రపంచం అంతా ఉన్నారు ప్రపంచం చదిరిపోయారు ఆ దినాల్లో చదిరిపోతూ వచ్చారు ఏది ఏమైనా దేవుని యొక్క మార్గం ఏంటంటే వీళ్ళు ప్రతి దేశంలో ఉండాలి వీళ్ళు చదిరిపోయి ఉండాలి ఎక్కడైనా సరే తర్వాత వీళ్ళు తిరిగి అక్కడికి చేర్చబడాలి అని దేవుని ప్రణాళిక అందువలన ఇక మనం ఆయన ఏర్పరిచిన పొజిషన్ లోనే 6 దినములు కష్టపడి పనిచేయవలను 7వ దినం విశ్రాంతి దినము శనివారం స్టార్ట్ చేస్తారు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శనివారం ప్రారంభం అవుతుంది శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ప్రతిదినము అంతే అవును యూదా లెక్కల ప్రకారం ప్రతిదినం అంతే ప్రతిదినం సాయంకాలమే బిగిన అవుద్ది అవును ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ ఆదివారం ఈ రోజు సండే అది కదా 6 గంటల నుండి సోమవారం అంటారు కాబట్టి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి షబ్బాత్ ఆహ్వానం అని చెప్పి అందరు కలుస్తారు తర్వాత ఉదయం 8 గంటలకు శనివారం మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం అట్లా 4 సార్లు అన్ని కుటుంబాలు ప్రపంచంలో ఉన్న కుటుంబాల అన్నిటి నిమిత్తం మనమే థ్యాంక్స్ చెప్తాం ఆయన ఇక వాళ్ళు చెప్పినా చెప్పైనా వాళ్ళ మీద నెపం లేకుండా వారందరి నిమిత్తం మనమే స్థుతులు గెలించటం ఓకే ఓకే కాబట్టి ప్రపంచంలో ఉన్న కుటుంబములన్నీ మీ ద్వారా ఆశీర్వదించబడును అని అబ్రహాం చెప్పాడు అందుకని షబ్బాత్ అంతా ఇతరుల కోసం మిగిలిన 6 దినాల్లో మన సొంత కార్యములు అడగొచ్చు ప్రార్థన చేసుకొని అట్లా అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు షబ్బాత్ అంటే 6 గంటలు ఇక్కడే ఉంటారా వెళ్ళి వస్తారు ఇక్కడే అందరూ 10 నిమిషాలు దొరక ఇక్కడే ఎవరింటికి వాళ్ళు వెళ్తారు అందరూ కలుస్తాం కలిసినప్పుడు ఆ రోజు పని చేసేది కానీ ఏమి ఏమి లేదు జీవనోపాధి సంబంధమైన పని ఏం చేయకూడదు అట్లా చాలా సంతోషం అండి మేము కలవడం మీకోసమే ప్రత్యేకంగా మేము రావడం జరిగింది విజయవాడ నుంచి మీరు 2 గంటలలోపు వచ్చినా ఇవాళ నిన్న షబ్బాత్ కాబట్టి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేశాం మీ పాపములన్నిటినీ
సముద్ర పదార్థములో వేసి ఇక మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడు కదా. అందుకని దాన్ని తస్లిక్ అంటారు హెబ్రీలో. తస్లిక్ ఓకే ఓకే. సమాజం అంతా కలిసి వీళ్ళు ప్రవహించిన నీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓకే ఓకే ఓకే. వీళ్ళు అక్కడ నిలబడి అవన్నీ స్థుతులు వెళ్ళించి మా పాపములన్నింటినీ ఇక గుర్తుపెట్టుకోవద్దు క్షమించు అని చెప్పే కార్యక్రమం ఇవాళ. ఓకే. అది కూడా 3 గంటలకు అయిపోయింది చేసేసారు. ఇవాళ ఆఖరికి ఇస్రాయల్ లో కూడా అన్ని ఎక్కడ ఇస్రాయల్ ఉంటే ఈ రోజు అయిపోద్ది. ఓకే గుడ్ గుడ్ గుడ్. అట్లా అన్నమాట. మళ్ళీ ఈ రోజు నుండి 10వ రోజు యోమ్ కిపూర్ అంటారు. యోమ్ కిపూర్ అంటే ప్రాయశ్చిత్తార్థ దినము. ఇక ఆ రోజున దేవుడు ఇప్పుడు ఉన్న ప్రజలందరూ వారి వారి భవిష్యత్తు ఏంటి అనేది ఆ గ్రంథంలో రాసి సీలు వేసే దినం అన్నమాట. వీళ్ళందరూ వేడుకుంటే ఇక వీరికి ప్రాయశ్చిత్తం జరిగిపోద్ది, దీవిస్తాడు, అందరూ ఉపవాసం ఉంటారు. ఇక ఆ తర్వాత 5 రోజులకి పర్ణశాల పండుగ. కాబట్టి ఇది మొదటి నెల అన్నమాట. తిస్రీ మాసం అంటారు. తిస్రీ మాసం. దీన్ని బైబిల్లో మాటికి 7వ నెల అంటారు. 7వ నెల. ఎందుకంటే నీసాను మాసము 1వ నెలగా మీరు భావించండి అన్నాడు దేవుడు. అన్నారు ఎందుకంటే ఈజిప్ట్ నుండి బయటకు వెళ్ళినందు. అవునవును. దాన్ని యూదుల ఉగాది అంటారు. ఓకే. ఉగాది ఇదేమో ఒరిజినల్గా సృష్టి ఆరంభించిన రోజు, ఆదాం పుట్టినరోజు, లోకం పుట్టినరోజు. ఈరోజు నిన్న రోష్ అష్నా అంటారు. కాబట్టి 5784వ సంవత్సరం ప్రారంభమైంది నిన్నటి నుంచి. మరి వీళ్ళు మన శాస్త్రవేత్తలు వీళ్ళు సృష్టి పుట్టి చాలా సంవత్సరాలు అయింది అంటారు. వాళ్ళకి తెలియదు దేవుడు ఎప్పుడున్నాడో మనం చెప్పలేము. కానీ అవును, సృష్టి మాత్రం ఆదాము దగ్గర నుండి లెక్క. అవును, ఆదాము నుంచి లెక్క. క్యాలెండరు ఫిబ్రవరి నేర్పింది క్యాలెండర్. కాబట్టి అక్కడ నుండి లెక్క. ఇప్పుడు ఒక దినము 1000 సంవత్సరాలు అంటారు కదా ఆయన దృష్టిలో. మనకు మామూలే. ట్వంటీ ఫోర్ అవర్స్. ఇప్పుడు యుగాంతం అంటారు కదా, అసలు అది ఏంటి? అసలు అది ఎట్లా? అది యూదా గోత్రములో ఒక అతను ఏర్పాటయ్యి అక్కడ వెళ్తాడు. అతని దినములలో ఏది దేవాలయం కట్టబడిన తర్వాత అతని దినములలో అన్ని దేశాలను అతనే వెళ్తాడు. అతన్ని దేవుడు అభిషేకిస్తాడు. అతన్ని మెస్సయ అంటారు. కాబట్టి అతని దినములలో ప్రజలందరూ ఇక పోలీస్ స్టేషన్లు కానీ మిలిటరీ కానీ ఏముండదు, శాంతియుతంగా ఉంటుంది, చెడుతనం ఉండదు, మృతుల పునరుద్ధానం జరుగుద్ది. శాంతియుతమైన దినములు అన్నింటినీ ప్రజలకు దేవుడు చూపిస్తారు. అట్లా ఆ మెస్సయ పరిపాలన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు యేసు క్రీస్తు మెస్సయ అని అంటున్నారు కదా, అది అనేది కొందరు విశ్వాసం వేరే వాళ్ళు. ఇస్రాయేల్కు గ్రంథం అంతట్లో కూడా దేవుడు నర రూపం ఎత్తుతాడు అనేది ఎక్కడ ఉండదు. ఆయన క్షమించటానికి పశ్చాత్తాపము అనే ఒక్క క్రియతో అన్ని క్షమిస్తాడు. అట్లా కాకుండా పాపం చేసి ఉన్నవాడికి శిక్ష విధిస్తాడు. రక్తము, గోధుమ పిండి, వెండి కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి పెనాల్టీ కట్టడానికి పనికి వస్తాయి. రక్తములో ప్రాణం ఉంటుంది కనుక ప్రాయశ్చిత్తం చేయడానికే పనికి వస్తుంది అది. అంతేగాని పాపక్షమాపణకి పనికిరాదు. కాబట్టి క్రైస్తవ విశ్వాసంలో ఉన్న విషయాలు, ఇస్రాయేల్ యొక్క విశ్వాసము గ్రంథంలో ఉన్న విషయాలు ఎంత మాత్రమో ఒకటి కాదు, చాలా డిఫరెన్స్. అసలు దేవుడు కిందకి దిగి వచ్చి ప్రాణం పెడతాడు అనేది ఇస్రాయేల్కు ఉండదు. అదంతా కూడా చాలా వరకు బాగానే జరిగింది. ఎప్పుడైతే గ్రీకు వాళ్ళు పరిపాలించడానికి ఏర్పడ్డారో ఆ గ్రీకు వాళ్ళు ఏం చేశారంటే మహా తెలివి కలిగిన వాడు, చాలా జ్ఞానం వాళ్ళు ఏం చేశారంటే ఇస్రాయేల్ గ్రంథాలు చదివి ఇందులో దేవుని గురించిన జ్ఞానము, వాళ్ళు ఇస్రాయేల్ కలిగిన సంబంధం ఇదంతా బాగుంది,
ఆ గ్రంథాలన్నీ మనం ట్రాన్స్లేట్ చేయాలి అని చెప్పి చేశారు. చేసినప్పుడు వాళ్ళకు నచ్చిన విషయాలను కూడా అందులో చూపించారు, అసలు ఒరిజినల్ తెచ్చేసి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, రష్యా గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంటుంది. అది హెబ్రీ బైబిల్లో ఏముంటుందంటే, యష్యా భార్య గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. వీడు దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు కన్యక అని పెట్టాడు, అసలు ఒరిజినల్ మాట నెచ్చేసి. ఇక అందరూ ఇదే కావాలని చదువుతున్నారు. కన్యక పుట్టడం అనేది సీనో ఇస్రాయల్కు ఉండదు. అదేంటంటే, పారసీకులన్నీ అంతకుముందు ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుడు ఒకడు డిసెంబర్ 25వ తారీఖున కన్యక పుడతాడు. ఆదివారం నాడు వాడికి విశ్రాంతి దినం, మూడవ రోజు లెగుస్తాడు ఆయన. అదంతా వీడు విశ్వసించి గ్రీకు వాడు ఇందులో నుండి వచ్చినట్టు పెట్టాడు. వాడు ట్రాన్స్లేట్ చేసిన దాన్ని బట్టి క్రైస్తవ మతం ఏర్పడింది. ఓకే, ఇస్రాయేల్కు అదంతా ఉండదు, అసలు ప్రాణం పెట్టడం, చచ్చిపోవటం. అంటే యేసు క్రీస్తు అక్కడ పుట్టలేదు, వాళ్ళు కల్పించింది అదంతా. అంటే యేసు నడిచిన స్థలాలు నజరేత్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే, రోమన్స్ వెళ్ళేటప్పుడు ఏ రోజు దినములలో, ఇదిగో ఇక్కడ ఒక ఆయన సిలువేశారని చెబుతున్నారు కదా, ఇది ఇక్కడ తిరిగినట్టు చెబుతారు, ఇది ఇక్కడ సిలువేశారంట, ఇది ఇక్కడ సమాధి అంట. అవన్నీ మాకు మాత్రం రికార్డ్స్ లో ఏమి లేదు. రికార్డ్స్ లేవంట. మా దేశంలో మేము ఎవరిని చంపినట్టు మాకు రికార్డు లేదు, మీరు చూసి వెళ్ళండి అని చెబుతారు ఇస్రాయల్ గవర్నమెంట్. అట్లా 45 మంది యేసుక్రీస్తులు 12 శిష్యులతో తిరిగే వాళ్ళంట. వాళ్ళని హెలినీయులు అంటారు. హెలినీయులు అంటే ఇస్రాయేలుగా పుట్టి గ్రీకుల్లో కలిసిపోతాం, గ్రీక్ సాంప్రదాయం లాగా కనబడతారు. అట్లా అవన్నీ కూడా ఇస్రాయేలు యాక్సెప్ట్ చేయాలి. ఒక అతను యెహోషువా అనే అతను నజరేతులో ఉండేవాడు అంట. అతను దేవుని రాజ్యం ప్రకటించి చనిపోయాడు. తర్వాత అతన్ని యెషువా అంటారు. యెహోషువారి పేరుని షార్ట్ కట్ లో యెషువా అంటే యెషువా. ఇక అతను రావు తప్ప వీడు చెప్పే స్టోరీ అంతా ఏది ఇస్రాయేల్కు సంబంధం లేదు. అందువల్ల ప్రతి వారు తమకు ఇష్టమైన మతంలో ఉండండి అని నమ్ముతారు వీడు. కాబట్టి క్రైస్తవులను కూడా ప్రేమిస్తారు. అవును, కరెక్టే. దాంట్లో ఏమి బాధ లేదండి, అందరినీ మనం సొంత రక్త సంబంధం. నిజమే, గడి వచ్చినప్పుడు తెలుసుకుంటారు. అంతేగాని ఏం ప్రమాదం లేదు అని చెబుతారు అన్నమాట. అంటే యేసు క్రీస్తును సిలువ రాయబడిన మాట, సిలువ వేసిన తర్వాత. అవును అవును అవును. ఆయన రక్తం కడిగేసి యూదులందరూ చల్లా చెదరి పోతారని చెప్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఏమైనా జరిగిందా? ఇలా అసలు ఏం లేదు. మరి మనకు ఏమైనా పాత్ర బంధువుల ప్రవచనం ఉందా? యూదులు ప్రపంచం అంతా చెదిరిపోవాలి. ప్రవచనం ప్రపంచంలో అది అవిధేయత గానీ ఏమన్నా గానీ, అది విగ్రహారాధన దినాల్లో ఏదైనా సరే ప్రపంచం అంతా వీళ్ళు చెదిరిపోవాలి. ప్రపంచం అంతటికి ఆశీర్వాదం రావాలంటే వీళ్ళు శ్రమ పడాలి. వీళ్ళ శ్రమ వలన అన్ని దినాల్లో ఐశ్వర్యం వీళ్ళతో ఉంటుంది, ఇంక ఏదైనా సరే. కాబట్టి వీళ్ళు అన్ని దేశాల్లో చెదిరిపోయి శ్రమజీవులుగా ఉండాలి. అయ్యా, ఉదాహరణకు మన భారతదేశంలో ప్రజలందరినీ 4 వర్ణాలు చేస్తారు. అవును, నిజమే, కరెక్ట్. చతుర్వర్ణము. అవును, ఒక జాతి ప్రజల్ని మీరు వేరుగా ఉండండి, మిమ్మల్ని అంటుకోకూడదు. కరెక్ట్. మీరు ఈ 4 వర్ణాల్లో కూడా కలవకూడదు. కలవద్దు. మీరు పంచములు. పంచములు అంటరాని వాళ్ళు. నిజమే. ఎందుకని? వీళ్ళు ఎవరు అని మేము అడిగాం. అట్లా వీళ్ళు అంటరాని వారుగా సపరేట్గా ఉంటారు. అట్లా ఉండాలి మీరు దేవుని ఆశీర్వాదం కావాలంటే. ఇస్రాయిల్ అంటే అట్లా శ్రమపడి వారుగా ఉంటారు. నిష్కారణముగా వీళ్ళని అన్టచబుల్ అని ఎందుకు అనాలి? నిజమే. ఏం కారణంతో వీళ్ళని అన్టచబుల్ అన్నారు? సాటి మనిషిని. కరెక్టే. వాడు దేవాలయంలో కూడా వీళ్ళు రానివాడు. అది దేవుడే ఏర్పాటు చేసి వీళ్ళని వేరుగా పెట్టాడంట. వీళ్ళే నశించిన ఇస్రాయల్ అంటే. నశించిన ఇస్రాయల్. అట్లా వీళ్ళు శ్రమ సాధనములుగా ఉండడానికి దేవుడు మార్గం.
వీళ్ళు ఒకనాటికి మనం ఇస్రాయిల్ అంట అని తెలుసుకుంటారు. అవును, అదే 10 మంది కలిసి ఇస్రాయిల్ చెంగుని మీ పేరు మాకు పెట్టండి అని చెప్పి అబ్రహాం పిల్లలమని అర్థమైంది. మేము కూడా ఇస్రాయిల్కి వచ్చేస్తాం, అక్కడ అందరిని సమకూర్పు చేస్తాడు దేవుడు, ఆయన రాజ్యం స్థాపిస్తాడు అని తెలుసుకోవడానికి అందరిని ముఖ్యంగా భారతదేశంలో దళితులను పెట్టాడు. దళిత్ అనే పదం హెబ్రీ పదం, అణిచివేయబడిన వారు అని. ఓకే ఓకే, అట్లా చాలా మంచి విషయాలు తెలియజేశారు మాకు. హెబ్రీ అక్షరాలు 22 అక్షరాలు 119 కీర్తనలో ఉంటాయి వాటి పేర్లు. అవి మీరు స్లోగా రోజుకు 2 అక్షరాలు నేర్చుకున్నా హెబ్రీ గ్రంథాలు చదివి ఒరిజినల్గా ఉన్న లేఖనములను నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు అది. అండ్ అలెఫ్, ఆలెఫ్, బేత్, బేత్, గిమెల్, గిమెల్, ఓకే, ఎన్ని అవునా అక్షరాల పేర్లు. ఓకే, దాలెత్ అంటే అంటే అక్షం పేరే, మనం హా అంటారు దాన్ని, హే అంటారు. ఓకే ఓకే, వావ్ వావ్ వావ్, జాయిన్ జాయ్, హెత్ హెత్, వెరీ గుడ్, తేత్, యోద్, కాఫ్, ఎన్ని హెబ్రీ పదాలు, హెబ్రీ అక్షరాల పేర్లు, అక్షరాల పేర్లు, ఆ చాలా విషయాలు. మరి వీళ్ళు ఎందుకు పెట్టారు కీర్తనలు ఇక్కడ? వాటికి నెంబర్లు కూడా ఇస్రాయిల్కి అవే 1, 2, 3 అని. ఓకే ఓకే, అవి 22 నెంబర్లు కావాల్సి వచ్చి ఆ పేర్లు పెట్టి అట్లా. మంచిదయ్యా. పిల్లలా మీకు? 3 పిల్లలు, 2 అమ్మాయిలు ఎంసీఏ చేశారు, అమ్మాయికి పెద్ద అమ్మాయికి పెళ్లి చేసాం, అతను కూడా ఎంసీఏ, తర్వాత 2 అమ్మాయి ఎంసీఏ చేసి ఇక్కడ జాబ్ చేస్తుంది ప్రొడ్యూజీ అని ఇక్కడ గుంటూరు యువతల. ఇక అబ్బాయి బీటెక్ చేశాడు, బాంబేలో జాబ్ చేస్తున్నాడు. ఓకే, ఇక 3 మా అన్నయ్య ఉన్నాడు నాకంటే పెద్ద ఆయన, వాళ్ళు ఎరుసలేంలోనే ఉంటారు. ఇక తర్వాత మేము అందరం వెళ్ళేటప్పుడు. అవునవును, మీరు త్వరగా వెళ్ళాలని ప్రార్థన చేస్తారు. ఇక ఆయన నియమించిన గడియల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా అది. దావీది కూడా ముమ్మారు ప్రార్థన చేస్తాడు. దావీది మీకు పిల్లలా? పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తారు పిల్లలు? వచ్చేసి ఒక బాబు 4th క్లాస్ చదువుతున్నాడు, చిన్నోడు, ఇంకా చిన్నోడు వచ్చేసి 1st క్లాస్ చదువుతున్నాడు. అట్లయితే పిల్లలకు మీరు అయ్యా ఖచ్చితంగా హెబ్రీ నేర్పండి. షూర్, వాళ్ళు దేవుని గ్రంథం చదివినప్పుడు ఓహో ఇక్కడ ఇట్లుందా, ఇక్కడేమో తెలుగులో ఇట్లా మార్చారా అని తెలుసుకుంటారు. కరెక్ట్, రియల్ అది. తర్వాత ఏదైనా విశ్వసించండి, అసలు ఉన్న ఒరిజినాలిటీని తెలుసుకోవాలి. షూర్, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్న చరిత్ర ఇది ఖచ్చితంగా అని తెలియాలంటే మీరు హీబ్రూ నేర్చుకోవాలి. హీబ్రూ ఎట్లా హీబ్రూ నేర్చుకోవాలంటే అదే నెలకు ఒకసారి మనం కలవటం. అవునా, నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను. పంపించండి. ఇప్పుడు 22 అక్షరాలు రోజుకు 2 నేర్చుకున్నా 10, 20 రోజులు 22 రోజులు కరెక్ట్. అట్లా నేర్చుకున్న తర్వాత గుణింతాలు, గుణింతాలు పదములు అట్లా నేర్చుకుంటే మీరు హెబ్రీ చదవచ్చు, దాని అర్థాలు చదవచ్చు. అది ఇది ఎప్పుడు కట్టారయ్యా? ఇది ఇది కట్టి ఇది 91 91 కట్టారు. అంతకుముందు మా ఫాదరు మా తాతయ్య వాళ్ళు 1909 మామూలు తాటాకులతో వేశారు, వేసి ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మేము 91 ఈ షేప్ ఇచ్చాం. ఈ షేప్ ఇచ్చారు అట్లా. అందరూ ఎగ్రి చదువుతారు అందరూ, కాకపోతే అందరం ఇక మనకి అవసరం లేదు కాబట్టి తెలుగులో మాట్లాడతాం. అవును, ఎరుషలేం నుండి ఇక్కడికి వస్తారు. ఎఫ్రాయిం గోత్రం అంటే అభిమానం ఉన్నవాళ్ళు, కొన్ని పండగలకు మేము మీతో కలిసి ఉంటామని వస్తే వాళ్ళు వచ్చినప్పుడే ఎబ్రి. అంటే ఇప్పుడు మనిషి అన్ని గోత్రాల వాళ్ళు బయటే ఉన్నారు, బయటే ఉన్నారు, వాళ్ళందరినీ తిరిగి రమ్మని ఇప్పుడు ఇస్రాయల్ గవర్నమెంట్ కృషి చేస్తుంది. కృషి చేస్తా దేవుని యొక్క ఏర్పాటు ఉన్నప్పుడు వెళ్తారు. దేవుని వాళ్ళు ఇల్లు కట్టించి అప్పుడు 2 అని అందులో ప్రవేశింపజేస్తారు. అంత గవర్నమెంటే చూస్తుంది. ఓకే,
అట్లా మీకు సంఘంలో చాలా మంది ఉన్నారా? ఉన్నారా, ఒక 100 ఉంటారు. అబ్బా, వాళ్ళంతా మామూలు హిందువుల నుండి వచ్చారా? అన్ని జనలే హిందువుల నుంచి వచ్చిన వాళ్ళు. మేము కూడా కన్వర్టే, కన్వర్ట్ హిందువుల నుంచి వచ్చిన వాళ్ళం. ఒకప్పుడు నేను చదువుకుంటూ అనేకమైన రోత బ్రతుకు జీవించే వ్యక్తిగా జీవిస్తూ వచ్చాను. అలా జీవించినప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనే ఒక మాట నన్ను ప్రశ్నిస్తా వచ్చింది. ఆ మాటను బట్టి ఇంకా పాపము బ్రతుకు నుంచి మార్చబడాలి కదా, పాప క్షమాపణ పొందాలి ఉద్దేశంతో ఈ యొక్క క్రీస్తులోనికి రావడం జరిగింది అయ్యా. మంచిది. అంతే, ఇప్పుడు ఒక జాబ్ చేసేవాడిని నేను 2012 లోనే కాలేజ్ లెక్చరర్ గా జాబ్ చేస్తూ వచ్చాను. ఆ జాబ్ రిజైన్ చేసి ఇద్దరం, నేను ఆమె ఇద్దరం రిజైన్ చేసి 2012 లోనే సేవకు వచ్చేసాము. అబ్బా, వచ్చి ఇంకా అసలు ఇంకా ఎన్ని కష్టాలైనా పడాలా, పరలోకం చేరాలి కదా అనే ఉద్దేశంతోనే ఆశ కలిగి జీవిస్తున్నాం. అంతే, మామూలు సంతోషం. ఈ ఫెయిత్ లో మీరు కొనసాగండి కానీ ఖచ్చితంగా మీకు క్రైస్తవ్యం అంతా కూడా ఇస్రాయెల్ లో సంబంధం నుండి పుట్టింది. ఖచ్చితంగా కదా, క్రైస్తవం ముస్లిం రెండు కూడా. కాబట్టి మీరు అసలు ముస్లిం ఇస్లాం కాదు, హిందూ మతం కూడా ఇస్రాయెల్ నుంచే వచ్చింది. అంతే, దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశానయ్యా. ఇప్పుడు మన నాగరికులు మెసపొతామియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అసలు? అవును, హాము షేము వాళ్ళ సంతానమే కదా, ప్రపంచ చెదిరిపోయిన వాళ్ళందరూ ఇస్రాయెల్ దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ. అంతే, మనం అందరూ ఇస్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళే, ఒకే రక్త పిల్లలు. అంతే, దాంట్లో ఏమి లేదు, ఏం లేదు. ఒక్క భారతదేశంలోనే ఈ కులతత్వం, ఈ దరిద్రము భారతదేశంలో తప్ప ఇక ఏ దేశంలో లేదు. ఇక్కడ కులతత్వం ఎక్కువ తక్కువ అయ్యాయి అస్సలు. ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే అది, చిన్న చూపు చూడడము. అవును, నీళ్ళు ఇవ్వకపోవడం. ప్రేమించే విధానం ఎక్కడుంది అసలు? ఇంకా ఎక్కడ ప్రేమిస్తున్నారు? అవును, అందుకని ఈ దేశానికి ఇబ్బంది ఎక్కువ, చాలా ఇబ్బంది. జ్ఞానం కోల్పోయారు. అమ్మా, మనిషిని ప్రేమించడానికి ఇబ్బంది అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఎంత కఠినమైన దేశమైన చైనా కూడా సాటి మనిషి పోతే నీళ్ళు ఇస్తారు, అది వాళ్ళలో కూర్చోబెడతారు. అవును, అది వీళ్ళు ఎట్ట కాదు, వీళ్ళు ఫలానా కూడా ఎవడు ఎట్లా ఎట్లా వచ్చింది అసలు ఇది వీళ్ళకి? అదే ఈ ఆర్యుల వలన. ఆర్యులు ఎక్కడి నుంచి? ఆర్యులు జర్మనీ నుండి వచ్చారు. వాళ్ళ వచ్చి ఇక్కడ ఇవన్నీ వృత్తులు ఫలానోడు, ఇది ఫలానోడు. వీళ్ళనేమో తక్కువ చేసి పారే స్త్రీలు అంతకు ముందే వచ్చారంట ఆరుల కంటే కూడా. అందుకని వీళ్ళు ఆది ఆంధ్రులు అంటారు. వీళ్ళు ఆది ఆంధ్రులు ఇస్రాయల్ నుండి వచ్చి ఇక ఇక్కడే పుట్టి ఇక్కడే అయిపోయి మీరు తిరిగి. కాబట్టి మీరు ఫెబ్రి నేర్చుకొని ఖచ్చితంగా ఫెబ్రి గ్రంథాల్లో ఉన్న విషయాలన్నింటినీ అబ్జర్వ్ చేయవచ్చు, అప్పుడు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. మీరు ఇస్రాయల్ కూడా వీళ్ళు విజిట్ చేసిరండి, ఖచ్చితంగా వెళ్తాను. అవన్నీ చూసి ఇస్రాయల్ పెద్ద పెద్ద ముసలి రద్దీలతో మీరు మాట్లాడి ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు, వచ్చినప్పుడు మీరు వచ్చి వాళ్ళతో కలిసి ఖచ్చితంగా అట్లా చేయండి. మీకు దేవుడు దీవెన ఉంటుంది బాగా. ఖచ్చితంగా, ఖచ్చితంగా టచ్లో ఉంటాం కదా. ఖచ్చితంగా, అది మంచిది. తర్వాత రేపు పర్ణశాలల పండుగ అంటారు కదా, అది ఈ రోజు నుండి 15వ రోజు ప్రారంభం. నిన్న 1వ తారీఖు కదా, ఓకే, 15వ తారీఖు ప్రారంభం. ఆ పర్ణశాల పండుగ 8 రోజులు ఉంటుంది. ఫస్ట్ డే లాస్ట్ డే అందరం మళ్ళీ అన్ని సమాజం అంతా కూడుకోరు. ఒకసారి ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా. ఆ పండుగ జకర్యా గ్రంథంలో ఎవరైతే ఏ దేశం అయితే పర్ణశాల పండుగ పాత్ర కాదు ఆ దేశాన్ని నేను శపిస్తాను అంటారు. ఇక్కడ మేము బయట పర్ణశాల వేస్తాం, దాంట్లో చాలా మంది కొద్దిసేపు అయినా అందులో కూర్చొని వెళ్తే మాకు దీవెన అనేది అలవాటు అయ్యారు అందరు. అనిలు కూడా, అనిలు కూడా, ఓకే. అస్సలు పేపర్లో వేసి అతను చనిపోతాడని తీర్మానం చేసిన ఎయిడ్స్ యాజ్ ఒక అతను బయటకి పెట్టేశారు వాళ్ళు, ఫ్యామిలీ కూడా ఓకే బయట పెట్టారు. ఇక వాడిని అంటుకోకూడదు,
ఏడు రోజులు ఇందులో తెచ్చి బా బయటకు తీసుకెళ్ళారు. ప్రైజ్ అలాట్. వాడు ఇప్పటికీ బ్రతికి సిగరెట్ తాగుతూ తిరుగుతూ ఉంటాడు. అయ్యమ్మా తెలగాల బతికి ఏం ప్రశ్న? అదే చూస్తున్నాను వాళ్ళని. మీరు మీరు వచ్చి దీన్ని నమ్మండి అని మేము ఎప్పుడు చెప్పాలి? అదే వాళ్ళు తెలుసుకొని అది దేవుడు వాళ్ళ అమ్మవాళ్ళు చాలా మంచిదయ్యా దేవుడు మా బావాడిని కరుణించడానికి వాళ్ళు చనిపోయారు ఇతను మాత్రం తిరుగుతూ ఉంటుంది బా. అట్లా ఇందులో చాలా స్వస్థతలు జరిగింది అని చెబుతారు. కాబట్టి ఆ పర్ణశాల పండుగప్పుడు ఒకసారి మనం కలుసుకుందాం. షూర్ షూర్. ఫస్ట్ డే కానీ లాస్ట్ డే కానీ మన వీరిని బట్టి. ఖచ్చితంగా ఖచ్చితంగా. అట్లా నేను మీకు బైబిల్లో స్త్రీలు సైన్యం వల్ల ప్రకటించారు అనే మాట ఉంటుంది, మరి ప్రకటించిన తప్ప అంటారా? అంటే ఇప్పుడు యాజకత్వంలో మాట్లాడండి. మామూలుగా యాజకత్వంలో ఆ దేవాలయంలో యాజకులు లేవీలే చేయాలి. అవును. ఆ రూల్స్ అన్ని వేరు. ఇస్రాయేల్కి 613 ఆజ్ఞలు ఉంటాయి, మిగిలిన ప్రజలందరికీ 7 ఉంటాయి. 7. కాబట్టి ఇస్రాయేల్తో సంబంధం పెట్టుకుంటే అది మీకు అర్థం కావు. కనుక ఇది వేరే ఆలోచన చేయాలి. ఇస్రాయేల్లో అసలు ప్రకటన ఉండదు. ఓకే. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన దాన్ని బట్టి మీకు ప్రకటన. అవునవునవును. ఇక మీరు ఏదైనా చేయవచ్చు. ఓకే. అట్లా ఇస్రాయేల్ ఆజ్ఞలు వేరు, వేరు అన్ని జనులకు వేరు. అన్ని జనులకు మీరు ఏర్పరచబడిన వంశం. ఆయన లోకములోని కుటుంబములన్నింటినీ ఆశీర్వదించుటకు వీరిని శ్రమ సాధనములుగా ఏర్పరచుకున్నాడు. అందుకు అబ్రహాం ఇష్టపడ్డాడు. ఓకే. సరే మీ చేతిలో శ్రమ పడుతూ ఉంటాం, ఎందుకంటే అందరి కొరకు ప్రయోజనం అంటున్నావుగా. అవును. అందువల్ల ఆయన అభిషేకం చేశాడు అనమాట. అభిషేకం చేసిన వాడిని ఏమంటారంటే క్రీస్తు అంటారు. ఓకే ఓకే. కాబట్టి ఇస్రాయేల్ అంటే క్రీస్తు అని అర్థం. రాజును ప్రవక్తను యాజకత్వం చేసే ఆయన్ని గుడిలో ఈ ముగ్గురిని మెస్సయ అంటారు. ఈ ముగ్గురు కూడా దేవుని చేత అభిషేకించబడిన పాత్రలు, అది మెస్సయ అంటే అర్థం. ఇప్పుడు మెస్సయ రాక కూడా ఎదురు చూస్తాడు. పరిపాలించే అతను అది. అతను వచ్చి అందరికీ శాంతియుతమైన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. మళ్ళా క్రీస్తు విరోధి కూడా ఉన్నాడు కదా, ఇక అదంతా ఉండదు. అది ఉండదా? అదంతా ఇక న్యూ టెస్టమెంట్ లో వాళ్ళు ఆలోచన చేసి మాత్రం. ఇప్పుడు మెస్సయ్య వచ్చి పరిపాలన చేస్తారు అంటే భూమి మీదనే ఉంటుంది మాకు. అక్కడ ఏముండదు, అసలు ఏముండదు అక్కడ. తర్వాత మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, చెప్పండి. మోక్షం నరకం అనేది ఇస్రాయేల్కి ఉండదు. మాటలే లేవు, అది భారతీయుల మాట. ఓకే ఓకే. ఇక్కడ భూలోకంలో ఎవడైనా సరే మనిషి అన్నవాడు చనిపోగానే అతని ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది. ఇక శరీరంలో ఉండి శ్రమలు అనుభవించడాన్ని నరకం అంటారు. ఆత్మకు కాల్పు కానీ నీళ్లు తడవటం కానీ ఉండదు. శరీరం ఇక్కడే అయిపోద్ది దీని చరిత్ర. ఓకే. మొన్నైనది తిరిగి మట్టిలో కలిసిపోయి వీడు బ్రతకుండగానే నరకం అనుభవిస్తాడు. అక్కడ ప్రత్యేకంగా ఖాళీది ఏముండదు. ఏముండదు. మరి ఇప్పుడు ఆత్మ ఉంది కదా, ఆత్మ మరి ఎట్లా? ఆత్మ దేవుని వద్దకు. ఆత్మకేం లేదు, ఆత్మ దేవుడిది. ఆత్మ దేవుడిది. మరి ఆత్మ దేవుడు అంటే ఇప్పుడు ఆత్మ దేవుని దగ్గర చేరుతుంది, దేవుడిలో కలిసిపోద్ది. అంటే ఇక్కడ ఇక్కడ రాజ్యం ఏముండదు, అక్కడ ఏముండదు. దేవుడే రాజ్యం, దేవుడే రాజ్యం. ఇక్కడ కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త ఎరుసలేం, భూమి మీద అంతా అన్ని వచ్చేస్తాయి ఇక్కడికే. ఓకే ఓకే. అంతా ఇక్కడే. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో దాన్ని పరలోకం అంటారు. అంతేగాని ఒక రాజ్యం కూర్చోబెట్టి అందరూ తెల్లగా తిరగటం ఇవన్నీ వాడు పారసీకుల చరిత్ర అది. ఓకే ఓకే. సైతాన్ అని ఒకడు ఉంటాం, దీంట్లో సైతాన్ కూడా ఉండడు. ఇప్పుడు ఉదాహరణకు కాగియాలను బాల్ చేస్తున్నారు అనుకోండి, పోలీసు వెళ్ళి వాళ్ళని దండిస్తారు, అటాక్ చేస్తాడు. పోలీసు కాకుండా మామూలు వెళ్ళి చెప్తే వాడిని లెక్క చేయట్లేదు. అట్లా వెళ్ళి అదుపు చేసేవాడిని మన భాషలో రక్షక భటుడు, లేకపోతే ఇంగ్లీష్లో పోలీస్. ఎస్. అట్లనే కీడు చేయుటకు ఎవరినైనా పంపిస్తే దేవుడు, ఆ దూత పేరు శాటన్. సాతాన, ఫ్యాటన్, శాటన్ అంటారు హెబ్రీలో. శాటన్. ఓకే. తెలుగులో సాతాను. సాతాన్. అది ఒక దూతను పంపిస్తాడు ఆయన చేయమని, మేలు కానీ కీడు కానీ చేయుటకు దూతలను పంపుతాడు.
ఆ క్యూర్ చేసే దూత పేరు సాటన్. సాటన్ జాబది ఏ దూత వెళ్తుందో ఆ పనికి ఆ రోజు అతను సాటన్ అంటారు. అంతేగాని ప్రత్యేకంగా దేవునికి వ్యతిరేకంగా పోజ్ పెడుతూ ఒక పెద్ద విలన్ ఉంటాడు అనేది మరి యెషయా గ్రంథంలో రాయబడింది కదా ఇది మెరుపువలే అదంతా కూడా బబులోను రాజును గురించి నెబుకద్నెజరు గురించి అంత తప్పులు రాశారు గ్రీకు వాడు అందుకే హీబ్రూ చదివితే మనకు అర్థమే. ఇప్పుడు యెషయా గ్రంథం 53 అనేక దెబ్బలు తిన్నాడు రోగములు అవన్నీ ఉజ్జియా అని రాజును గురించి యేసు ప్రభువుని గురించి ఏముండదు ఏముండదు అట్లా అయితే క్రీస్తును నమ్మినందుకు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే బాధపడతారు కాబట్టి అట్లేముండదు మీ ఇష్టం వచ్చినట్టు నమ్మండి అని చెబుతారు. అంతే మేము మాత్రం నమ్మకూడదు ఎందుకంటే ఆయన తప్ప వేరొకడిని దైవస్థానంలో పెట్టకూడదు ఇక ఏదన్నా చేయనివ్వండి ఆయన ఒక్కడే దేవుడు. ఒక శాస్త్రి వచ్చి యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు అంటాడు ఇస్రాయేలు వినుము నీ దేవుడైన ప్రభు ఒక్కడే ఒక్కడే దేవుడు అని యేసు ప్రభు కూడా చెబుతాడు. అవును నా దేవుడు మీ దేవుడు అవును నా తండ్రి మీ తండ్రి అయిన వారి వద్దకు నేను వెళ్తాను. అవును నేను ఆయన ఏకమై ఉన్నాను ఏకము అంటే నేనే దేవుడు అని అనుకుంటున్నారు నేను ఆయన ఏకమై ఉన్నట్టు మీరు నేను ఏకమై ఉన్నామని కూడా అంటాడు కరెక్ట్ అంటాడు శిష్యుల్ని. కాబట్టి ఆయన మాటల్ని గ్రీకు వాడు ఇప్పుడు ప్రభువా మీ దేవుడు అంటారు ఇస్రాయేల్ వెళ్తే ఎవరినైనా ప్రభువా అంటారు గౌరవంగా. అవునవును యేసు ప్రభు అంటే దేవుడు అనుకుంటున్నారు దేవుడు ప్రభు దేవుడు ప్రభువును లేపెను అంటే ఏంటి దేవుడు యేసు ప్రభువును లేపాడు. అవును దేవుడు వేరే ఉన్నాడు ఈయన దేవుడు అని అనకూడదు. అవును అట్లా ఇస్రాయేల్ విశ్వాసం మామూలుగా మీరు సంతోషంగా మీ ప్రొసీడ్ అవ్వండి. మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒరిజినల్గా ఉన్న లేఖనాలను మీరు చదవాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి అప్పుడు మీకు జ్ఞానం అంటే ఏది గ్రంథం గ్రాంచిన జ్ఞానం వస్తుంది అది అప్పుడప్పుడు కలిసి మనం ఖచ్చితంగా ఎగ్రీ నేర్చుకుందాం. అప్పుడు ఆ దినాల్లో సమాజ మందిరం అయి ఉన్నాయి కదా ఇవన్నీ సమాజ మందిరము అంటే ఇది హోలీ ప్లేస్ హై ఒక్క దేవాలయంలోనే అంతేనా ప్రపంచం అంతటిలో సృష్టికర్త అయిన దేవునికి ఒకటే ఆలయం సొలొమోను కట్టింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటారుగా ఇక్కడ అంటారు బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు. బ్రహ్మ అంటే సృష్టికర్త అబ్రహాము అని పేరు నుండి బ్రహ్మ అని వచ్చాను అని చెప్తారు. ఓకే కాబట్టి సృష్టికర్త అయిన దేవునికి యెరూషలేములోనే ఆలయం ఇవన్నిటిని సమాజ మందిరాలు అంటారు. ఓకే దాన్ని గ్రీకు వాడు సినగోగ్ అంటారు. సినగోగ్ సమాజ మందిరం దాంట్లో సమాజం కూడి స్థుతులు చెల్లించి అవతలకి వెళ్తారు అంతే దేవాలయం అంటే అది అది అట్లా అన్నమాట. అందుకనే మీరు సంవత్సరానికి ఒకసారి ఆ దినాలు వెళ్తారు. అది ఏలియా కుర్చీ అంటారు దాన్ని ఏలియా షబ్బాత్ రోజున వస్తాడంట ఇక్కడికి. ఓకే తర్వాత పిల్లలకు సున్నత్ చేపించేటప్పుడు కూడా వస్తాడంట. అట్లా ఈ గ్రంథాలని గ్రీకు వాడు ట్రాన్స్లేట్ తప్పు చేశాడు కాబట్టి ఇక మిగిలిన గ్రంథాలని అందకుండా దాచి ఉంచుతారు వాళ్ళు. ఆ తల్మూద్ అని జోహార్ అని చాలా గ్రంథాలు ఉన్నాయి. చాలా గ్రంథాలా నోటి ద్వారా చెప్పిన విషయాలు ఓరల్ ట్రెడిషన్ అంటారు దా రిటర్న్ రిటర్న్ లా ఇది మామూలు ఓరల్ ట్రెడిషన్ చాలా ఉంది అవన్నీ ఎవరికి తెలియకుండా. ఇప్పుడు ఇంకొకటి ఇది హనోకు వస్తారు అన్నారు. హనోకు కూడా మన మామూలుగా దేవుని యందు విశ్వాసంతో నడిచిన వాడే కానీ ఏలియా లాగా పైకి వెళ్ళి కాదు అమ్ముతారు. ఓకే అతను దేవునితో నడిచాను నడిచాను కొనిపోబడిన అని అది అబద్ధం అది లేదంటారు. హిబ్రూ గ్రంథాల్లో హిబ్రూ లేదు గ్రంథం ఒకటి ఉంది అని అంటారు ఉందంటారా అది మనం నెట్ లో చూడొచ్చు ఇంగ్లీష్ లో చూడొచ్చు. చివరి దినాలకు సంబంధించిన విషయాలు అదే హానోకు అనుభవాలన్నీ రాసి అంతే అది తర్వాత యాషారు గ్రంథం ఆషేరా యాషారు యాషేర్ యాషారు గ్రంథము ఇది అసూర్యుడిని ఆప్తం అసూర్యుల గురించా యాషారు గ్రంథము
తర్వాత దేవుని ఉద్దమల గ్రంథము అట్లా కొన్ని వేరే అప్పుట్లో ఉన్నాయని. ఇప్పుడు హీబ్రూ తెలుగులోకి తర్జుమా చేయలేదా? ఇక మనం చేయాలి. ఎవరు చేస్తాడు? వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా. ఇక మనం తెలుగులో మనం ఉన్నాం కాబట్టి అదే అదే ఉన్నది ఉన్నట్టు చేసి మనం చేస్తే దానికి కొంత ఖర్చు చేస్తున్నారా మీరు? ఇప్పుడు 500 క్యాలెండర్ చేయించా నేను. నిన్న ఇవ్వకుండా ఇవాళ ఇచ్చారు. అరే అందుకనే ఇక ఇప్పుడు ఇది 35,000 రూపాయలు 500. అబ్బా అది ఎందుకని అంత రేట్? అదే ఇక 70 రూపాయలు అంత పడింది అంట. అబ్బా కలర్ది అట్లా ఖర్చు పెట్టి మనం చేయాలి. వేరే వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు నిజమే. ఎవరు తీసుకుంటాడు? అందువల్ల ఇక మేము తెలుగులో వేసాం. తెలుగులో వేసారా? హీబ్రూ క్యాలెండర్ నేను తీసుకుంటాను. అది ప్రతి శబ్బాత్కమ్మ ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఒకే పోర్షన్ చదవాలి షబ్బాత్ రోజున. 5 బుక్స్ ఆఫ్ మోజెస్ దాన్ని తోరా అంట. తోరా ఆ తోరాను 54 భాగాలు చేసి సంవత్సరం అంతా వారానికి ఒక భాగం చదువుతారు. ఏం చదవాలనేది అందులో నేను నోట్ చేశాను. అది ఎవరికి అవసరం ఇంకా? మనవాళ్ళకి తప్ప. అవును. తర్వాత పండగలు అవన్నీ తర్వాత మన నెలలు వాళ్ళ నెలలు రెండు కలిపి రాశాను అనమాట. మీరే రాశారు? వెరీ గుడ్ వెరీ గుడ్. అట్లా చాలా సంతోషం. హీబ్రూ మీరు నేర్చుకోవాలి. హీబ్రూ గ్రంథాలు చదవాలి. మెస్సయ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకుంటే మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు దావీదు సౌలు దొరికినప్పుడు నా క్రీస్తుని నేను చంపను అంటాడు. నా క్రీస్తుని అంటే ఏంటి? నా మెస్సయ అంటే రాజు అని అర్థం. రాజు మెస్సయ అంటే వీళ్ళు ఏదో అనుకుంటారు. అది మెస్సయ అంటే కింగ్. కింగ్ ఇప్పుడు ఇస్రాయల్ వెళ్ళినప్పుడు మీ మెస్సయ ఎవరు అంటారు నన్ను? నరేంద్ర మోడీ అని చెప్తాం. ఆహా అట్లా అన్నమాట. ఓకే ఇజ్రాయల్ వెళ్తుంటారా? ఓ ఇక మన అన్నయ్య వాళ్ళు అయితే గుంటూరు చేబురు లాగా. సరే సరే ప్రార్థన చేద్దాం, తర్వాత చూపించండి ఏదన్నా అవసరమైతే. అన్నం చేరవలసిన గమ్యస్థానం ఒకటే. అంతే అంతే. ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రభు అప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోకమందున్న తండ్రి ప్రకారం చేస్తేనే కాబట్టి ఆ తండ్రిని గురించి స్టడీ చేయండి. తండ్రి గురించి తెలుసుకోవడమే మనకు అంతే ధన్యత. తండ్రి ప్రేమ ఏంటి, తండ్రి ఏం చూపారు, అసలు ఆయన ఎట్లా సృష్టించాడు, అది ఏంటి కథ. యెహోవా సాక్షి ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళు కూడా క్రైస్తవులే. అవునా? వాళ్ళు ఇస్రాయల్ ద్వేషిస్తారంట. అవునా? ఏది వీళ్ళు యూదులు ఏది ఇస్లాం లాగా, ఇస్లాం ద్వారా, ఇస్లాం లాగా. ఎందుకని అట్లా? ఇప్పుడు యేసు ప్రభు తర్వాత 600 ఏళ్లకు ఇస్లాం పుట్టింది. కరెక్ట్. వీడు ఏం చేశాడు, ఇస్రాయేలీలు దేవుని ఆయనకి అవిధేయులు అయ్యారు కాబట్టి నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అవుతే ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడు, ఇస్లాం అని పెట్టాడు. అవునవును. ఈ ఇస్రాయేల్కు వ్యతిరేకంగా. అవును. ఈ వీళ్ళు కూడా అంతేనట్ల, యూదుల్ని కాదు మనం ముఖ్యం. ఆయన భూమి ఆకాశంలో ఉన్నంత వరకు వీళ్ళని విడిచిపెట్టడు అనేది ఉంది కదా. ఉంది. అది ఇస్రాయేల్ని ద్వేషిస్తే వాడికి ఇబ్బంది. ఇబ్బంది కరెక్ట్. రాయబడింది కదా యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేము ప్రేమించే వారు వర్ధిల్లుదురు అని మాట రాయబడింది. తన ఇంకొక మాట ఉంది కదా, నన్ను ముట్టు వారిని ముట్టు వారు నాకు అనుగుణంగా కాబట్టి ఇస్రాయేల్ను ప్రేమిస్తే దీని. అవును. లేకపోతే వాళ్ళకి కొంచెం అవమానం జరుగుద్ది. అట్లా సరేనయ్యా, చాలా సంతోషం. మా ఇంట్లో రండి, పర్ణశాల పండుగకి పిల్లల్ని తీసుకురండి. ఖచ్చితంగా. పిల్లలకి తీర్పులు నేర్పించండి, ఇద్దరు కూడా నేర్చుకోండి. ఖచ్చితంగా. అప్పుడు చక్కగా ఇస్రాయేలీలు వస్తారు ఇక్కడికి. ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. అవన్నీ ఎక్కువ గ్రంథాలు మనం నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా.
జోహార్ అనే ఒక గ్రంథం, మరాఠియా అనే ఒక గ్రంథం, ఇవన్నీ మీరు చదివితే అసలు హిందూ మతం వాళ్ళు ఇస్రాయిల్ లాగానే చేస్తారు. బ్రాహ్మణుడు చేసేది వాళ్ళు చెప్పే మంత్రాలు ఇస్రాయిల్ లాగానే సేమ్ ఏమను కాకపోతే బొమ్మ కరెక్టే. ఇప్పుడు వాళ్ళు గుడి ఉంది కదా, ఆ గుడి వాళ్ళ గుడి కూడా సేమ్ సమాజ మందిరం లాగానే. క్రైస్తవుల కంటే కూడా హిందువులు ఎక్కువ ఇస్రాయిల్ ఎక్కువ పాటిస్తారు. క్రైస్తవులు ఏమి తక్కువ, వీళ్ళు కాకపోతే విగ్రహారాధన చేస్తారు. అది ఒక్కటే. ఇప్పుడు డిసెంబర్ లో హనుక్కా అని ఒక పండుగ వస్తుంది. హనుక్కా అవును, దాన్ని యూదుల దీపావళి అంటారు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పన్నసాల పండుగ సీజన్ లో వస్తుంది. గణపతి వాళ్ళు పందిర్లు వేసినట్టు మనం కూడా పందిర్లు. ఓకే, అట్లా అన్నిటికీ మనకు దగ్గరగా ఉంటుంది. పస్కా అంటే ఉగాది, ఉగాది వాళ్ళు చేతికూరలు మనం వేపపోత. ఓకే, అన్ని అప్పుడు ఈజిప్ట్ నుండి వీడు బయలుదేరి విడుదల వెళ్ళినప్పుడు అన్ని జాతి ప్రజలు కొంతమంది అందులో ఉన్నారంట. బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళలో తెలుగు ప్రజలు ఉన్నారంట. వాళ్ళలో మిశ్రమ జాతి ప్రజలు. ఓకే, వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉన్నారంట. అందుకని ఇస్రాయిల్ చేసే అన్ని వీళ్ళు షబ్బాతు శనివారాన్ని ఒక్క పొద్దు అంటారు, ఒక్క పొద్దు అంటారు, ఉపవాసం ఉంటూ అట్లా ఇస్రాయిల్ పండుగలన్నీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అది మంచిదే. ఇస్రాయిల్ దేవుడు అందరిని సమానంగా ప్రేమిస్తాడు. చెడు చేసిన వాడిని శిక్షిస్తాడు, చెడును ఆయన ఎంకరేజ్ చేయడు. ఎంకరేజ్ చేయరు. ఆయన ఇచ్చిన ఫ్రీ విల్ వలన కొంత చెడు చేయడానికి ఆస్కారం దొరికింది. అంతే, దాంతో అది ఒక్కటే స్వతంత్రం అనేది. అది వీడు అపార్థం చేసుకోవడానికి అందరినీ ప్రేమిస్తాడు. ప్రేమిస్తాడు అందరినీ, ఆయన సమానంగా చూస్తాడు. అది నా నెంబర్ తీసుకున్నారుగా, ఉంది ఫీల్ చేసుకుంటాను నేను. సరేనా, చాలా సంతోషం. ఎంత 1 అవర్ పడుతుందా? 2 అవర్స్ ఇక్కడికి 1 అవర్ పడుతుంది. రండి, విజయవాడ వచ్చినప్పుడు. ఎంత దూరం ఉంటుంది విజయవాడకి? టౌన్ లోనే మంది. అవునా? సరే సరే, అట్లయితే వచ్చినప్పుడు రండి. ఇవాళ ఒక ఆమె విజయవాడ నుండి వచ్చిందమ్మా నిన్న, ఇవాళ కూడా ప్రార్థన నేను చూస్తానండి. ఆమెది గిరిపురం అంట విజయవాడ. సరే, మంచిది. నేను ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను. రండి, ఖచ్చితంగా. మన అమ్మగారి పేరు పేరే మిరియాం. మిరియాం పెద్ద అమ్మాయి పేరు బియోలా, సారా బియోలా. ఆమె నాయనమ్మ పేరు సారా, సారా. అందుకని ఆ పేరు పెట్టి బియోలా అని పెట్టి పెట్టారు. మా అబ్బాయి పేరు, మా ఫాదర్ పేరు జాకబ్. జాకబ్, జాకబ్ అని అబ్బాయికి పెట్టి. ఓకే, మా తాతయ్య పేరు సాదోక్. షారోనా? సాదోక్. సాదోక్, ఓకే. మీకు పెట్టుకున్నా? నాకు పెట్టుకుంటా. ఇప్పుడు మీరే ఇక్కడ యాజకత్వ ఉన్నారు. ఇక ఇక్కడ సమాజ మందిరంలో నడిపించే అతను రబ్బీ అంటారు. రబ్బీ అంటారు. ఓకే, ఆ యాజకత్వం కోహేన్ అంటారు వాళ్ళు. 10 వేరు ఎవరా? లేవీ యాజకుడి కోహేన్. కోహేన్? ఇప్పుడు మీరు రబ్బీ ఇక్కడ? రబ్బీగా ఎవడైనా ఉండొచ్చు మిగతా గోత్రాల్లో కూడా. ఎవరైనా యాజకత్వం మాత్రం లేవీలే. లేవీలే, గుడి లేదు కాబట్టి ఇప్పుడు యాజకత్వం లేదు. లేదు, ఇప్పుడు ఎరుషలేం కడితేనే, ఆ దేవాలయం కడితేనే యాజకత్వం. అప్పుడు ఇప్పుడు అందరు సమాజ మందిరమే అంతే అందరూ. అందుకొరకు ఇస్రాయల్ ప్రయత్నిస్తున్నారు కదా, అది వారి యొక్క ఆలోచన. అది చాలా మంచిది. ఈ నెతన్యాహు ఏమైనా చేయొచ్చేమయ్య కదా, మరోసారి గెలిచాడు కూడా. యూదా గోత్రం అతను కాబట్టి కొంచెం పవర్ఫుల్ గా ఉంటాడు. పవర్ఫుల్, నిజమే, చాలా పవర్ఫుల్. ఆల్రెడీ 2 సార్లు, మూడోసారి కూడా మళ్ళీ. అది దేవుని ప్రణాళిక. అదే, మీకు కరోనా రాకపోయింటే ఇప్పటికల్లా మీరు వెళ్ళిపోయేవాళ్ళు. దేవుని ఇష్టం ప్రకారం లేదు. నిజమే, ఇదంతా మరి స్వాస్థ్యం అంతా ఎట్లా? ఇప్పుడు మిగతా వాళ్ళేమో వాళ్ళ స్థలాలు అమ్ముకోవచ్చు, లేదంటే ఎవరికి ఇష్టం అయితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది మాత్రం జ్ఞాపకార్థంగా ప్రభుత్వానికి అప్పచెప్పి ఉంచుతాం వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అండి అని చెప్పడానికి రికార్డ్. ఓకే, ఈ సమాజ మందిరం స్థలం అంతటి గవర్నమెంట్ కి
ఇస్రాయెల్ గవర్నమెంట్ కూడా వీళ్ళతో మాట్లాడు, దీన్ని జాగ్రత్తగా చూడండి. అట్లా మంచిది. ఇక్కడ మన ప్రజలు అట్లా మిమ్మల్ని బాగా, మామూలుగా చిన్నప్పటి నుంచి పుట్టాం కదా, అందరు స్నేహంగా ఉంటారు. ఇక్కడ మేము వచ్చేటప్పుడు అడుగుతుంటే యూదులు అంటుంటే వాళ్ళు వాళ్ళకి అర్థం తెలియట్లేదు. యూదులు అంటే తెలియలేదు వాళ్ళకి అసలు. తర్వాత మరలా అక్కడేదో చర్చి ఉంటే అక్కడికి వెళ్ళాము, సమాజ మందిరం. వాళ్ళు లవ్ హైడ్ అని ఇస్రాయెల్లో రబ్బీలు ఒక ప్రాజెక్ట్ పెట్టారు. ఏంటి నో హైడ్ అంటే, ప్రపంచంలో ప్రజలందరూ నోకు సంతానమే కదా, ఆదాం అయినాక ఆదాం పని అయిపోయింది, జల ప్రళయం వచ్చినాక కీళ్ళగా మిగిలింది, ఆ ఆదాం నోకు పిల్లలమే లోకమంతా అని తెలియజేయడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టింది. దాంట్లో మా అన్నయ్య కొడుకు ఒకటి రబ్బి, ఆ ప్రాజెక్ట్లో వాడు కూడా జాబ్ అనమాట. ఓకే, వాడు జూమ్ క్లాసు నడిపినప్పుడు అందులో ఒక అబ్బాయి ఫాలో అయ్యాడు. ఇక అతను నో హైడ్ తరఫున ఒకటి పెట్టాడు అనమాట. ఆ మిగతా ఫ్యామిలీస్ అన్ని మన వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తారు, నలభై కుటుంబాలు. ఆ అబ్బాయి ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకొచ్చి అట్లా పెట్టాడు అనమాట. అబ్బాయి అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మామూలుగా కమ్యూనిటీకి మాత్రం ఇదే, ఇంతే ఇంకా 40 మంది మాత్రం ఎప్పటికీ ఇక్కడే ప్రతి సబ్బాత్ గ్యాదర్ అవుతారా, సబ్బాత్కి పండగలకి, పండగలకి అన్నిటికీ ఇక్కడికి. చాలా సంతోషం. ఇప్పుడు ఒకవేళ రాకపోతే ఎట్లా, వాళ్ళు వాళ్ళు ఒకరు రాలేరు, రాకపోతే ఏదన్నా పని ఉండి రాలేదేమో, ఏం కాదు. మామూలుగా సమాధులు మనం అంతే వేరుగా ఉంటాయి, మనం తప్పకుండా వస్తారు, ఇక తప్పదు ఖచ్చితంగా. ఇప్పుడు బాగా ప్రమాదం ఉంది, ఏదైనా దెబ్బ వచ్చింది, ఆ షబ్బాత్ రోజున హాస్పిటల్కి వెళ్ళేమో రాలేకపోయామంటారు. అట్లా ఇప్పుడు ఒక అమ్మాయి 2 వారాలు హాస్పిటల్ చేరింది, వాళ్ళ ఫ్యామిలీ అంతా 2 వారాలు రావడానికి వీలు పడ, నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. ఇక అట్లా అనమాట. చాలా సంతోషం అయ్యా, కలుస్తాను మరలా, కలిసి హీబ్రు నేర్చుకోవాలి బాగా. నేర్చుకోండి, అది నేను మీకు వాట్సాప్లో అక్షరాలు పంపిస్తాను. ఖచ్చితంగా నెలకు ఒకసారి కలుసుకుందాం, ఖచ్చితంగా అప్పుడు నేను టీచ్ చేయడానికి బాగుంటుంది. అవునవును, అది సరేనా, మేము బయలుదేరుతాం. మంచి సంతోషం, పర్వాలేదు. మీ చేతిలో ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, ఉంచండి, పర్వాలేదుగా. సరే, మామూలుగా దేవుడికి విధేయతగా గుర్తు కోసమని తల మీద పాగా పెట్టుకుంటారు, ఒకవేళ అది లేకపోతే చెయ్యి అయినా అడ్డం పెట్టుకోవాలన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు చేయండి. మా తండ్రి అయిన దేవా, స్తోత్ర లోకములోని కుటుంబములన్నిటినీ ఆశీర్వదించవాలని మీరు చేసిన రక్షణ ప్రణాళికలో ప్రభువా ఇశ్రాయేలును మీరు అభిషేకించి ఏర్పరచుకొని దీవించు లోకమును ఏలుచున్న దేవుడు అని స్తుతి చెల్లిస్తున్నాం. ఇదిగో మీ బేద బిడ్డలు మీ నామమును ప్రేమించి, ఇశ్రాయేలును ప్రేమించి ఈ సమాజ మందిరములో వారి పాదములు మోపునట్లు మీరు నడిపించినందుకై స్తోత్రములు, స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ కుటుంబమునకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. మీరు దయచేసిన చిన్న బిడ్డలను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో మేమందరం ఒకే రక్త సంబంధము కనుక మాకందరికీ నీవే దేవుడవు గనుక, మాకు తండ్రివి గనుక, మేము కలిసి ఏ విధముగా ముందుకు సాగవలనో, మీ లేఖనములను ఏ విధముగా నేర్చుకునవలనో మాకు నేర్పించండి. మీరు ప్రయాణమును దీవించండి. మళ్ళీ మేము కలుసుకున్నట్టుకు మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచుమని ప్రశస్తమైన మీ నామంలో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎబారేక అదునాయ్ వైష్మరేక యాయేర్ అదునాయ్ ఫానా వేల్యక విభిన్నక ఇస్సా అదునాయ్ ఫానా వేల్యక వే సేమ్ లెక షాలోమ్. ఆమేన్, షాలోమ్, ఆమేన్, షాలోమ్, షాలోమ్. నేను ఫోన్లో మీకు ఒక మాట చూడండి, నేర్చుకోండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు రెండు రెండు అక్షరాలు నేర్చుకోండి. వాళ్ళు అక్కడ చదవనప్పుడు కూర్చుంటారు అన్నమాట. అట్లా దేవుడు గురు చదువుతారు షబ్బాత్ రోజు, షబ్బాత్ రోజు. దైవజనుడు రబ్బీ గారు చాలా చక్కగా మాట్లాడారు, ఎవరిని విమర్శించకుండా
దేవునికి వందనాలు. వారిని వారి కుటుంబాలను దేవుడు బలపరిచి త్వరలో ఇజ్రాయెల్ దేశానికి వారు వెళ్ళినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఆల్రెడీ ప్రవచనాలు జరవేరుతున్నాయి, ప్రార్థన చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకు షేర్ చేయండి.